ఈ వీడియోలో మధుమేహం లేదా డయాబెటిక్ గురించి తెలుసుకుందాం ఆయుర్వేద పరిభాషలో డయాబెటిక్ వ్యాధికి చిన్న చికిత్స విధానాల గురించి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడున్న వ్యాధుల్లో అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాధి ఏదైనా ఉంది అంటే అది డయాబెటీస్ ఒకప్పుడు ఊళ్ళల్లో డయాబెటీస్ అంటే ఎక్కడో పది ఏళ్ళకు ఒకటి చూస్తూ ఉండేవాళ్ళం మనం రాను రాను ఇది అంతకంతకు పెరుగుతూ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది ఈ రోజున డయాబెటీస్ వ్యాధి వేగం చూస్తే ఈ వ్యాధి అతి త్వరలోనే ప్రపంచ జనాభాలో పదో వంతు జనాభాకు విస్తరించేలా ఉంది అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఇతర వివరాల గురించి తెలుసుకునే ముందు ఒక విషయం చెప్పాలి డయాబెటీస్ అనేది వ్యాధి కాదు శరీరంలో ఇది ఒక కండిషన్ మాత్రమే భారతదేశ జనాభాను చూస్తే పురుషుల జనాభాలో సగానికి సగం మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వారే ఉన్నారు ఈ రోజున ఇక మహిళల్లోనైతే మూడో వంతు జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఈ మధ్య ఉన్నటువంటి గణాంకాలు తెలుపుతున్నాయి మన జీవన విధానాన్ని ఆహార అలవాట్లను మార్చుకుని మళ్లీ మూలాలకు తిరోగమనం చేస్తే తప్ప ఈ వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు ఈ రోజున మూలాలకు కదిలే విషయంలో తిరుగు ప్రయాణం అంటూ మొదలు పెడితే మొదట ఆ మార్పు ఆహార అలవాట్ల నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాలు కూరగాయలు వంట నూనెలు పప్పు దినుసులు ఇలా మనం తినే ప్రతి వస్తువు కల్తీ అయిపోయింది ఈ రోజున ఈ విధంగా మనం కల్తీలోనే జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కల్తీల గురించి చెప్పుకుంటూ పోతే అది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ రోజున ఇక డయాబెటీస్ గురించి కొంచెం లోతుగా చూస్తే అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటీస్ అంటే ఏమిటి సహజంగా శరీరంలో మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఒక్కోసారి ఈ గ్లూకోజ్ ఉత్పత్తి కాకపోవడం లేదా నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ స్థితిని మనం డయాబెటీస్ అంటాం ఈ డయాబెటీస్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అసలేంటి ఈ టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం టైప్ వన్ డయాబెటీస్ లో శరీరంలో ఇన్సులిన్ కనీసం ఉత్పత్తి కాదు ఈ స్థితిలోనే శరీరానికి బయట నుంచి ఇన్సులిన్ అందించాల్సిన అవసరం ఉంది ఇక టైప్ టూ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం టైప్ టూ డయాబెటీస్ ఈ స్థితిలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ అది జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడదు ప్రస్తుతం ఉన్న డయాబెటీస్ పేషెంట్లలో అత్యధికంగా ఈ రకమైన డయాబెటీస్తోనే ఎక్కువగా ఉన్నారు ఇది డయాబెటీస్లోని టైప్ వన్ అండ్ టైప్ టూ యొక్క వ్యవహార శైలి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని బట్టి డయాబెటీస్ లక్షణాలు ఆధారపడి ఉంటాయి ఇంకో విషయం ఏమిటంటే టైప్ టూ డయాబెటీస్లో బాధపడే వారిలో చాలా మంది ఎటువంటి లక్షణాలు బయటపడవు కానీ టైప్ వన్ డయాబెటీస్ లో అలా ఉండదు లక్షణాలు తొందరగానే బయటపడుతుంటాయి ఇవి కొంచెం తీవ్రంగానే ఉంటాయి దాహం ఎక్కువగా ఉండడం మూత్రం ఎక్కువగా అవుతుండడం అదేవిధంగా ఉన్నట్లుండి బరువు తగ్గడం దెబ్బలు తగిలినప్పుడు గాయాలు మెల్లిగా తగ్గుతుండడం కంటి చూపు మసకబారడం తరచూ ఆకలితో ఉండడం ఈ విధంగా డయాబెటీస్ ఉన్న వారిలో సహజంగానే ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మధుమోహానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది మధువు అంటే తీపి మేహం అంటే మూత్రధార ఆయుర్వేదంలో రెండింటినీ కలిపి మధుమేహం అని చెప్పేసి మనం వర్ణించడం జరిగింది ఆయుర్వేదంలో కూడా డయాబెటీస్ ను రెండు రకాలుగా విభజించడం జరిగింది సహజ అపాతాజ సహజ మధుమేహం అంటే వంశ పారంపర్యంగా వచ్చేది అపాతాజ మధుమేహం అంటే స్వయం కృతాపరాధం లేదా అస్తవ్యస్తమైన జీవన విధానం వలన వచ్చేది దీన్నే టైప్ టూ డయాబెటీస్ అని చెప్పవచ్చు డయాబెటీస్ రావడానికి ఉన్న కారణాలేంటి మధుమేహం రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాం రెండవది ప్రతి రోజు ఎంత సమయం వ్యాయామం చేస్తున్నాం మూడవది శరీరానికి ఎంత విశ్రాంతిని ఇస్తున్నాం ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా ఈ మూడే ప్రధాన కారణాలు అలాగే డయాబెటీస్ కు కూడా ఈ మూడే ప్రధాన కారణాలై ఉంటాయి క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడానికి లేదా ఇన్సులిన్ తరిగిపోవడానికి ఇక ఈ రకమైన జీవన విధానానికి ధూమపానం మద్యపానం వంటి అవలక్షణాలు జతకలిస్తే ఇక మధుమేహానికి అడ్డు అదుపు లేనట్లే వాస్తవానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం అనేది దాదాపు అసాధ్యమే అందుకే టాబ్లెట్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ల సహాయంతో తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని అందిస్తుంటారు డాక్టర్లు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇలా షుగర్ టాబ్లెట్లు ఏళ్ల తరబడి వేసుకుంటే కాలయం పరిస్థితి కిడ్నీల పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి తర్వాత లివర్ అండ్ కిడ్నీల సమస్యలతో బాధపడాలి కొండ నాళిక్కి మందు వేస్తే ఉన్న నాలికి ఊడినట్లు అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైద్య విధానాలని అందుకే ఆయుర్వేదం మధుమేహానికి చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది ఆయుర్వేదంలో మధుమేహానికి ఉన్న చికిత్స విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మధుమేహాన్ని నియంత్రించే క్రమంలో మొదట మధుమేహం పెరగకుండా అడ్డుకోవాలి అటు తర్వాత మూలాలను వెతికి వాటిని నియంత్రించాలి ఉదాహరణకి మధుమేహంలో ఉన్న ప్రధాన స్రంశం ఏమిటంటే తిన్న ఆహారం జీర్ణమవడానికి గ్లూకోజ్ సరైన మోతాదులో ఉత్పత్తి కాదు అందుకే ఆయుర్వేదం తినే ఆహారానికి నియమాలు విధించింది జీర్ణానికి అవసరమైన గ్లూకోజ్ ఎంజైమ్లను ఉత్పత్తి చేసే విధంగా సహకరిస్తుంది ఈ ఆయుర్వేదం ఆహార నియమాలు జీవన విధానానికి సరిచేసి ఆయుర్వేదం మధుమేహాన్ని నియంత్రిస్తుంది డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం ప్రకృతిలో లభ్యమైన అనేక వనమూలికలు మనకి ఈ రోజున అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకి పొడపత్రి తిప్పతీగ తులసి ఆకులు నేలవేము మూసాంబరం పసుపు మెంతులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి ఆయుర్వేదంలో ప్రకృతి నుంచి అందినటువంటి అనేక దివ్య ఔషధాలు ఈ రోజున అందుబాటులో ఉన్నాయి మధుమేహాన్ని నియంత్రించడంలో ఈ మూలికలు ఒక్కోటి ఒక్కొక్క బ్రహ్మాస్త్రంలా పనిచేస్తూ ఉంటాయి ఒక పక్కన మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతూనే ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది ఆయుర్వేదం కాబట్టి డయాబెటీస్ ఉందని ఏమాత్రం ఆందోళన చెందకండి మా వద్ద డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ సంతోషంగా ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు ఈ రోజున సనాతన ఆయుర్వేద పద్ధతిలో డయాబెటీస్ ను ట్రీట్ చేస్తూ ఎందరికో చక్కటి రిలీఫ్ ఇచ్చింది పునర్జన్ ఆయుర్వేద నేను డయాబెటీస్ పేషెంట్లకు చెప్పేది ఒకటే డయాబెటీస్ అనేది జబ్బు కాదు దీనికి భయపడాల్సిన అవసరమే లేదు డయాబెటీస్ ఏ టైప్ అయినా సరే దాని నియంత్రణలో ఉంచినంత కాలం దానిపై మనం ఆధిపత్యాన్ని చలాయించవచ్చు అదే మనం మానసికంగా బలహీనపడితే డయాబెటీస్ మనపై ఆధిపత్యం చలాయిస్తుంది ఇది డయాబెటీస్ యొక్క పూర్తి విశ్లేషణ ఆయుర్వేద పద్ధతిలో డయాబెటీస్ కు ఉన్న చికిత్స వివరాలు మరో అంశంతో మరో వీడియోలో కలుసుకుందాం నమస్కారం